తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాటు కేసీఆర్ కబంద హస్తాల్లో చిక్కుకుందని, డిసెంబర్లో కేసీఆర్ గడీలు బద్దలుకొట్టి ప్రజాపాలన తెచ్చుకున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేటలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు. 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ శెట్టి గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది మీ గొప్పతనం, ఇది మీ కష్టం, ఇది మీ శ్రమ. మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజా పాలన తెచ్చింది. తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు, నియామకాల కోసమే కదా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వీరులై అమరులై ఆకాశంలో తారలై వెలిగినరు. వాళ్ళ ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ఉద్యోగాల భర్తీ చేయలే, నిరుద్యోగులను పట్టించుకోలే, వాళ్ళ ఉద్యమాలను పోలీసు ఉక్కు పాదాలతో అణచివేసిండు. కానీ ఆయన కుటుంబంలో ఆయన మంత్రి అయిండు, అల్లుడు మంత్రి అయిండు, కొడుకు మంత్రి అయిండు, బిడ్డ ఎంపీ అయింది, ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది, వినోద్రావు ఓడిపోతే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ అయిండు, దయాకరరావు మంత్రి అయ్యిండు, కృష్ణారావు ఎమ్మెల్యే అయ్యిండు, దివాకర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, చెన్నమనేని రమేష్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే అయ్యిండు, ఆయన ఆయన చుట్టపల్లు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. వాళ్ళ ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి, కానీ ఏ పేదవాడి ఇంట్లో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలే, ఉపాధి అవకాశాలు కల్పించలే. మన ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో ఆ కుటుంబాలను రప్పించి 30,000 నియామక పత్రాలు నేనే దగ్గరుండి నిలబడి వాళ్ళ చేతికిచ్చిన, వాళ్ళ తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూసిన, పేదవాళ్లకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు బుక్కడి పువ్వ తిన్నా కంటి నిండా నాకు నిద్ర పట్టింది. ఏ నియామకాల కోసం అమరులైనరో ఆ కుటుంబాలకు 30,000 ఉద్యోగాలు ఇచ్చిన రోజు నాకు నిజంగా కంటి నిండా కునుకు పట్టింది. ఎందుకంటే ఏ త్యాగాలు చేసిన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినామో నాకు సంతోషాన్ని ఇచ్చింది. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు ఊడుం లెక్క మోడీ. ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అని ఇద్దరు బయలుదేరిండ్రు, వాళ్ళకి ఇంకొకిద్దరు తోడైనరు, మేమిద్దరం మాకిద్దరు. ఎవరై అంటే నరేంద్ర మోడీ అమిత్ షాకు అదానీ అంబానీ తోడయ్యారు. వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలహీన వర్గాలను ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళలాగా తయారయ్యారు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంట చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. మా విధానం, మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించాలి, గద్దెని ఎక్కాలి, దేశాన్ని దోసుకోవాలి, ఇదే విధానం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతుంది.